ప్రపంచం ఎలా అంతమవుతుంది అని అనుకుంటున్నారు? ఓ పెద్ద ఉల్క మనపై పడబోతోందా? ఏలియన్స్ మనపై దాడి చేస్తారా? మంచులో కూరుకుపోయి మనం చనిపోతామా? సముద్రం ఉప్పెనై ముంచేస్తుందా? ఇలాంటి ఎన్నో ఆలోచనలు మన మెదడులో మెదులుతాయి. ఇలాంటి విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. అపోకలిప్స్, ఈ మాటను చాలా సినిమాలలో వినే ఉంటారు. అపోకలిప్స్ అంటే ప్రపంచ వినాశనానికి దారితీసే సంఘటన. కొన్ని విషయాల వలన ప్రపంచం అంతం జరిగే అవకాశం ఉంది. ఆ దృగ్విషయాల గురించి తెలుసుకుందాం. వాటిల్లో ఫస్ట్ వన్, ఏలియన్ ఇన్వేషన్. మనం ఎన్నో నవలలు, ఎన్నో సినిమాలు చూస్తుంటాం ఏలియన్స్ మన భూమిని ఆక్రమించినట్టు, మనపై దాడి చేసినట్లు. మీరు ఏలియన్స్ ఉన్నాయని నమ్ముతారా? అయితే ఎక్కడో ఒక చోట, అంటే ఇతర గ్రహాలపై మనకంటే ఎక్కువ నాగరికత, అధిక తెలివితేటలు కలిగిన జీవం కనుక ఉంటే, వారికి భూమిపై గల మానవ మనుగడ గురించి తెలిస్తే వారు ఖచ్చితంగా భూమిని ఆక్రమించడానికి వస్తారు. ఇదే కనుక జరిగితే భూమి యొక్క అంతం తప్పదు. ఏలియన్స్ ఉన్నాయని ఖచ్చితంగా నమ్మితీరాల్సిందే. ఎందుకంటే ఈ అనంత విశ్వంలో భూమి లాంటి గ్రహాలు ఎన్నో కోట్లున్నాయి. ఏదో ఒక గ్రహంపై జీవం ఖచ్చితంగా ఉండొచ్చు. దీన్ని బట్టి చూస్తే ఏలియన్స్ ఇన్వేషన్ ఖచ్చితంగా జరిగే అవకాశాలున్నాయి. నెక్స్ట్ వన్, న్యూక్లియర్ విధ్వంసం. రెండవ ప్రపంచ యుద్ధంలో అణుబాంబుల వలన జరిగిన విధ్వంసం గురించి అందరికీ తెలుసు. అణుయుద్ధాల వలన జరిగే వినాశనం ఊహించలేనిది. అణుయుద్ధాల వలన భూమిపై ఉష్ణోగ్రతలు పెరగచ్చు. అలా కాకుండా భూమి మొత్తం గడ్డకట్టుకుపోవచ్చు. అలాగే న్యూక్లియర్ పవర్ నుండి విడుదలయ్యే రేడియేషన్ కారణంగా భూమిపై జీవం అంతమైపోవచ్చు. కాబట్టి న్యూక్లియర్ వార్స్ వలన ప్రపంచ వినాశనం తప్పదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడో ప్రపంచ యుద్ధం తప్పదనిపిస్తుంది. ప్రపంచ అంతానికి ఇది ఒక కారణం కావచ్చు. నెక్స్ట్ వన్, ఆస్ట్రాయిడ్స్. సుమారు 66 మిలియన్ల సంవత్సరాల క్రితం ఒక ఉల్క భూమిని తాకడం వలన డైనోసార్లు అంతరించిపోయాయి. ఈ ఉల్క హిరోషిమా నాగసాకిపై వేసిన అణుబాంబుల కంటే 1 బిలియన్ రెట్లు ఎక్కువ శక్తిని కలిగి ఉంది. ఈ మధ్యకాలంలో చాలాసార్లు వినుంటాం భూమికి దగ్గరగా రానున్న ఆస్ట్రాయిడ్స్ అని. అదృష్టవశాత్తు త్రుటిలో ప్రమాదం తప్పింది, కానీ భవిష్యత్తులో ఇలా జరుగుతుందనే నమ్మకం లేదు. 999 అపాఫిస్ అనే గ్రహశకలం 2029 మరియు 2036 సంవత్సరాలలో భూమికి దగ్గరగా వచ్చే అవకాశాలున్నాయి. అలాగే భూమిని తాకే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రపంచ వినాశనానికి ఇది కూడా కారణం కావచ్చు. నెక్స్ట్ వన్, పాండమిక్. గతంలో కరోనా వైరస్ లాంటి ఎన్నో రకాల మహమ్మారులు ప్రపంచాన్ని వణికించాయి. అలాంటి పరిస్థితిని మనం ప్రస్తుతం కల్లారా చూస్తున్నాం. గతంలో ఒక స్పానిష్ ఫ్లూ అనే మహమ్మారి వలనే 50 మిలియన్లకు పైగా ప్రజలు మరణించారు. ఇప్పుడున్న కరోనా లాంటి లేదా కరోనా వైరస్ కంటే ఎక్కువ ప్రభావితం చేసే వైరస్లు భవిష్యత్తులో రావచ్చు. భూమిపైన గడ్డకట్టిన మంచు క్రింద భయంకరమైన వైరస్లు దాగి ఉన్నాయని పరిశోధకులు చెప్తున్నారు. ఒకవేళ గ్లోబల్ వార్మింగ్ వలన గడ్డకట్టిన ఆ మంచు కరిగితే మానవ మనుగడ ఖచ్చితంగా కనుమరుగవుతుంది, ప్రపంచం అంతమవుతుంది. నెక్స్ట్ వన్, మాల్థూషియన్ క్రైసిస్. ఈ కాన్సెప్ట్ను రెవరెండ్ థామస్ మాల్థస్ అనే ఇంగ్లీష్ ఎకనామిస్ట్ 1798 తన ఎస్సే ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పాపులేషన్లో ప్రతిపాదించారు. ఒక నిర్దిష్ట ప్రాంతంలో జనాభా వారి ఆహార సరఫరాను మించి ఉండడం వలన తీవ్రమైన కరువు ఏర్పడి ఆకలి చావులు మొదలవుతాయి. ఇది జనాభాను తగ్గిస్తుంది. ఎంతవరకు అంటే ఆహార సరఫరాకు జనాభా సమతుల్యం అయ్యే వరకు. వీటినే మాల్థూషియన్ క్రైసిస్ అంటారు. కానీ ప్రస్తుత కాలంలో జనాభా అనుకున్న దానికన్నా వేగంగా పెరుగుతుంది. దాని వలన భవిష్యత్తులో భూమిపైన ఉన్న వనరులు అయిపోయి తీవ్రమైన కరువు ఏర్పడే అవకాశం ఉంది. దీని వలన జీవం అనేది లేకుండా పోవచ్చు. నెక్స్ట్ వన్, క్లైమేట్ చేంజ్. దీనికి ఉదాహరణ 19వ శతాబ్దం నుండి భూమి యొక్క ఉష్ణోగ్రత సగటున 0.9 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరుగుతూ వస్తూ ఉంది. అంతేకాకుండా గత 30 సంవత్సరాలలో మనం చేసిన కాలుష్యం, కార్బన్ డైఆక్సైడ్ వలన భూమి మరింత వేడెక్కింది. దీని కారణంగానే అడవుల్లో మంటలు, తీవ్రమైన కరువులు, ఘోరమైన తుఫానులు ఏర్పడుతున్నాయి. ఇలానే ఉష్ణోగ్రతలు పెరుగుతూ పోతే
భూమిపైన ఉన్న మంచు కరిగి సముద్ర మట్టం 65 మీటర్లు పెరుగుతుంది. తద్వారా ప్రపంచం మొత్తం సముద్రంతో నిండిపోతుంది. మానవ మనుగడకు అవకాశం లేకుండా పోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.